ముంపు గ్రామాల నిర్వాసితులను తరలించేందుకు అవగాహన కార్యక్రమం పోలవరం ఏజెన్సీ ముంపు గ్రామంలో నిర్వహించామని పోలవరం తహసీల్దార్ బి సుమతి అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వలన గోదావరి ముంపుకు గురయ్యే 2 విడత 19 గ్రామాలలో 31,398 నిర్వాసితులను 2,646 నిర్వాసితులను సదరు గ్రామాలను విడిచి వారికి కేటాయించిన ఆరండర్ కాలనీలకు తరలి వెళ్లగా శివగిరి, సిరివాక, కొరుటూరు, చీడూరు మొదలైన ముంపు గ్రామాలలో మిగిలి ఉన్న 562 నిర్వాసితులు ఉన్నారని పోలవరం తహసీల్దార్ బి సుమతి తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆదేశాల మేరకు రాబోయే వరదలలోపు వీరిని కూడా తరలించే ఉద్దేశంతో గురువారం ముంపు గ్రామాలలోని నిర్వాసితులకు తహసీల్దార్ బి సుమతి రెవెన్యూ సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించి నిర్వాసితులతో నేరుగా మాట్లాడారు. శ్రీరామనవమి అనంతరం గ్రామ దేవత పండుగలు చేసుకుని గ్రామాల నుంచి తరలి వస్తామని నిర్వాసితులు అన్నారని తహసీల్దార్ తెలిపారు. అదే విధముగా సోమవారం తమ గ్రామంలో జరగబోయే గ్రామ దేవత పండుగకు రావాలని తహసీల్దార్ని చీడూరు మహిళా నిర్వాసితులు తహసీల్దార్ని కోరగా ఆ రోజు స్పందన కార్యక్రమం ఉంటుందని రాలేనని తహసీల్దార్ మహిళలతో చెప్పడంతో గురువారమే గిరిజనులు సాంప్రదాయ ఆటపాటలతో అలరించారు. తహసీల్దార్ బి సుమతి, సివిల్ సప్లై డిటి దుర్గా మహాలక్ష్మి, ఆర్ఐ కాజా రమేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము పోలవరం తహసీల్దార్ని. పోలవరం ప్రాజెక్టులో ముంపును గురయ్యే 2 విడత గ్రామాల్లో 19 గ్రామాల్లో మొత్తం 3,198 మంది పీడిఎఫ్స్ ఉండగా, పోయిన సంవత్సరం మనము ఫ్లడ్కు ముందే 2,646 మందిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి పైన 562 మంది పీడిఎఫ్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు రాబోయే ఫ్లడ్ లోపు వాళ్ళందరినీ కూడా పైనుంచి కిందకి తీసుకొచ్చి వాళ్ళకి కేటాయించిన ఆర్ఎన్ఆర్ కాలనీస్కి షిఫ్ట్ చేయడంలో భాగంగా నిన్న వెళ్ళి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. శివగిరి, చీడూరు, కొరుటూరు, సిరివాక ఈ 4 విలేజ్ల్లో నిన్న గ్రామ సభలు కండక్ట్ చేశాము. అందరికీ దాదాపుగా 90% అమౌంట్లు పడిపోయినాయి. ఇంకా కొంతమందికి ఒక 10% మాత్రం పడవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కూడా ప్రూఫ్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, మరియు పీడిఎఫ్ చనిపోయి ఉంటే వాళ్ళ లీగల్ హెయిర్ భర్త చనిపోతే భార్యకి రికమెండ్ చేసి రిపోర్ట్లు పంపించడం జరిగింది. అలాంటి వాగిని తప్ప మిగిలిన వాళ్ళందరికీ దాదాపుగా అమౌంట్లు పడిపోయినాయి. మళ్ళీ కొంతమంది ప్రూఫ్స్ ఇచ్చారు. వాళ్ళకు కూడా మళ్ళీ మేము బిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు పడే బడ్జెట్లో వాళ్ళకు కూడా అమౌంట్ పడిపోతుంది. పీడిఎఫ్స్ కూడా కిందకు రావడానికి విల్లింగ్గానే ఉన్నారు. కాకపోతే వాళ్ళు శ్రీరామనవమి జరుపుకొని మళ్ళీ వాళ్ళ గ్రామ దేవతల పండుగలు జరుపుకొని ఒక 1 వీక్లో, అంటే టోటల్గా ఈ మంత్ ఎండింగ్లోపు వచ్చేయటానికి వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయటం జరుగుతుంది.